అనుమతుల కొరకు ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసిన జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, తర్వాత కాలుష్య నియంత్రణ మండలి అధికారి గారికి, తర్వాత ఇక్కడ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. పొద్దున్న నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఈ పరిశ్రమ ఎటువంటి కాలుష్యం లేదు, యజమాన్యం, ప్రజలకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎన్జిఓలు మాట్లాడుతుంటే కొద్దిగా అదో రకంగా వీళ్ళు సమస్య ఏంది, వీళ్ళకి ఎందుకు అనేది దాని మీద కొంతమంది ఆలోచనలో పడ్డారు. నిజంగా ఏంటంటే ఇక్కడ రామ్కో సిమెంట్ నుంచి ఎటువంటి కాలుష్య సమస్యలు కానీ, యజమాన్యం నుంచి కానీ ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి ఇక్కడ ఎన్జిఓలు పెద్దగా పనిలేదు. చాలా ప్రదేశంలో గతంలో టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు చాలా ప్రాంతాలు కూడా పారిశ్రామికంగా కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలను గుర్తించి స్వచ్ఛంద సంస్థలు ప్రజలను అవగాహన పరిచి కోర్టులోకి వెళ్ళి అధికారుల దృష్టి తీసుకొచ్చి చాలా సమస్యలు పరిష్కరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ మధ్య విశాఖపట్నంలో కూడా మేము ఒక పరిశ్రమ నుంచి 9 కిలోమీటర్ల సముద్రంలోకి వ్యర్థ జలాలు వదిలి ఒక 70 గ్రామాలు మత్స్య సంపద వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే అటువంటి వాటిని కూడా పరిష్కరించినాం, చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే సమస్య లేదు, కాలుష్య సమస్య కానీ, ప్రజల నుండి కానీ, ఎక్కడి నుంచి యజమాన్యం సమస్య లేదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అసలు విషయానికి వస్తాను, ఈ యొక్క సున్నప్రాయ వెలికితీతలో వీళ్ళు 1250 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రజల నుండి కానీ, తర్వాత కొంత ప్రభుత్వం 30 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కూడా తీసుకోవడం జరిగింది. ఈ భూమి వ్యవసాయం నుంచి కోల్పోతుంది. మైనింగ్ సున్నప్రాయ వెలికి తీయడం వల్ల అక్కడ ఏమవుతుందనంటే పచ్చదనం, ఈ గుట్టలు అవంతా కూడా మనకు దూరం అవుతాయి. దాని పరంగా ఏమవుతుందంటే ఈ ఒక 33% ఏదైతే ఉందో ఈ 1200 ఎకరాల్లో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు, ఇప్పుడు ప్రభుత్వం ఫారెస్ట్ పాలసీ ఎట్లుందంటే 50 ఎకరాలు తీసుకుంటే ఇంకో 50 ఎకరాల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. ఇక్కడ 1100 ఎకరాల్లో దగ్గర దగ్గర ఈ యొక్క మైనింగ్ సున్నప్రాయ వెలికి తీసుకురు కాబట్టి అదే స్థాయిలో వీళ్ళు ప్లాంటేషన్ చేసి తర్వాత ఈ యొక్క మైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గనులను ఏదైతే ఉందో అట్లా గాలికి వదిలేకుండా నీళ్లతో నిండి తర్వాత పిల్లలు ఆడుకొని చనిపోవడం లాంటి సంఘటన చూస్తూనే ఉన్నాం. అటువంటి కాకుండా ల్యాండ్ ఫీలింగ్ మట్టితో పూర్తి వేసి మళ్ళీ అక్కడ ప్లాంటేషన్ చేపిస్తే ఏమైతే ఆ గని మళ్ళీ పునరాకృతికి చేరుకుంటుంది. మళ్ళీ అక్కడ మట్టి తర్వాత చెట్లు అదంతా కూడా యథావిధిగా ఏదైతే వీళ్ళు ఇంకో గని తోకడానికి కూడా వెళ్తుంది. అయితే గతంలో 2006 కంటే ముందు కూడా పెద్ద ఎత్తున టెక్నాలజీ మనకు అందుబాటులో లేదు. ప్రతిదీ కూడా సమస్య కాలుష్య సమస్యనే ఉంటుండే. మైనింగ్లో కానీ, ఇసుకలు కానీ, ఏదైనా సరే కనీసం టిప్పర్లు పోయినా మనకి ఇబ్బందులు అవుతుండే. ఇవాళ ఆధునిక టెక్నాలజీ, బ్యాక్ ఫిల్టర్స్ కానీ, రకరకాలుగా జీరో డిశ్చార్జ్ ఎఫ్లెంట్ కానీ, ఏ రకంగా కూడా కాలుష్యం లేకుండా మేనేజ్మెంట్స్ కూడా కోట్ల రూపాయలు ఇవాళ ట్రీట్మెంట్ కోసం. తర్వాత ఇంకోటి ఏంటంటే కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ నోట్ పెట్టేసి ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలో ఉన్న పరిశ్రమలు ఏం జరుగుతుందో ఢిల్లీలో కానీ, తర్వాత విజయవాడలో కానీ కంప్యూటర్ ముందర కూర్చొని అక్కడ ఉన్న కంప్యూటర్స్ చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏమాత్రం ఏదైనా